సారు బీసీల ఎస్సీల గురించి అన్ని కులాల గురించి మాట్లాడుతాడు. ఈ రాష్ట్రంలో దేశంలో ఉన్న 50 కోట్ల మంది బీసీల గురించి మాట్లాడుతాడు, కానీ మరి ఆయన సంఘం పేరు దళిత సంఘం అట కదా అని అంటాడు ఒక బీసీ నాయకు. నేనంటున్నా అసలు దళితులు అంటే ఎస్సీలని మీకు ఎవరు చెప్పారు అని అడుగుతున్నాను నేను. దళిత అంటే పరాజితులు అని అర్థం. మనం బీసీలు ఎస్సీలు ఎస్టీలు అణిచివేయబడిన కులాలన్నీ సామ్రాట్ అశోక చక్రవర్తి కాలంలో ఈ దేశాన్ని పరిపాలించిన రాజులం. బీసీలమంతా ఎస్సీలమంతా ఆనాడు కులం లేదు, శూద్రులుగా ఉన్నాం. ఆనాడు యుద్ధాలలో ఓడిపోయినందుకి ఆనాడు పాలీ భాషలో దళిత అన్నారు. మరి మేము మీరు అనే తేడా ఎందుకు తీసుకొస్తున్నారు అంటే, దళిత అనే పదం ఎస్సీలు ఎందుకు ఆ పదాన్ని తీసుకున్నారు అని మరి ఒక మనిషి అడగాల. మరి ఎస్సీలే ఎందుకు ఆ పదం తీసుకున్నారు సార్, దళిత అనే పేరుని ఎస్సీలే ఎందుకు తీసుకున్నారు అని అడగాల ఒక బీసీ ఆయన అడగాల. ఎందుకు తీసుకున్నారంటే హరిజన అనే పేరు ఉండే ఎస్సీలకి, అది పార్లమెంటులో హరిజన అనే పేరుని తీసిపారేసారు 40-50 ఏళ్ల క్రితం. హరిజన అనే పేరు వాడద్దు అని, హరిజన అనే పేరు దాకా పేరు మీదనే అప్పటిదాకా ఎస్సీలు హరిజన్స్ 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 అని పిలిపించుకున్నారు. పార్లమెంటులో చట్టంలోనే తీసిపారేసారు హరిజన అని పిలవద్దని. ఇప్పుడు ఈ ఎస్సీలు ఏ పేరుతో పిలుచుకోవాలని సరాసరి దళిత అనే పేరు కాడికి పోయి ఆ పేరుని మెడకేసుకున్నారు. అప్పటి నుంచి వీళ్ళని దళితులు అని పిలుస్తున్నారు. కానీ దళిత్ అనేది పరాజితులు, యుద్ధంలో ఓడిపోయిన రాజులు. అలాంటి పరాజితుల్ని విజేతలుగా మార్చాలని, మళ్ళీ రాజులుగా చేయడానికే దళిత శక్తి ప్రోగ్రాం వచ్చింది. బీసీల కోసం, ఎస్సీల కోసం, ఎస్టీల కోసం.